రాష్ట్ర మంత్రి మండలి సమావేశం 1-2 రోజుల్లో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఆర్టీసీ సమ్మె ప్రత్యామ్నాయాలపై ఈ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మోటారు వాహనాల సవరణ చట్టం 2019 అమలు, ప్రైవేటు వాహనాలకు అనుమతులు ఇవ్వడం తదితర ప్రతిపాదనలు మండలి ఎజెండాలో చర్చించనున్నారు. నేడు ఉన్నత స్థాయిలో చర్చించి ఈ మేరకు నిర్ణయం తీసుకోనున్నారు. ఆర్టీసీ సమ్మెపై తరచూ ముఖ్యమంత్రి స్థాయిలో సమావేశాలు జరుగుతున్నప్పటికీ విధాన నిర్ణయాల కోసం మంత్రి మండలి భేటీని నిర్వహించాలని తాజాగా సర్కార్ నిర్ణయించింది. చివరిసారిగా ఈ నెల 1వ తేదీన ఆర్టీసీ సమ్మెకు ముందు మంత్రి మండలి సమావేశం జరిగింది. అందులో సమ్మె నివారణకు 3 ఐఏఎస్లతో కూడిన కమిటీని నియమించారు. అయితే కార్మిక సంఘాలతో కమిటీ చర్చలు విఫలమయ్యాయి. ఈ నెల 5వ తేదీ నుంచి సమ్మె కొనసాగుతున్న నేపథ్యంలో మంత్రి మండలి సమావేశంలో తీసుకునే నిర్ణయాలు కీలకం కాబోతున్నాయి. For more updates, please subscribe 99 TV Telugu.